मूसी ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ మూసీలో నరకాన్ని అనుభవిస్తున్న పేదల జీవితంలో వెలుగునిద్దామన్న సీఎం హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ తని వ్యాఖ్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేదే కాంగ్రెస్ లక్ష్యమని కామెంట్ రాయదుర్గం ఒరియన్ విల్లాస్ దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత రాస్ పాకాల సోదరుడి ఇంట్లోకి వెళ్ళేందుకు ఎక్సైజ్ పోలీసుల యత్నం అడ్డుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సెర్చ్ వారెంట్ చూపాలని ఎక్సైజ్ పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వివాదం సుద్దపోసి ఇప్పుడేమంటాడు బామ్మర్ ది ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీలా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన బుకాయిస్తాడేమో అన్న బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటని విమర్శ గ్రామీణ రోడ్లపై ట్యాక్స్ వసూలు చేయాలన్న క్యాబినెట్ నిర్ణయం సరికాదు బడాబాబులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్న జగదీష్ రెడ్డి మంత్రి పొంగులేటి గ్రామీణ ప్రజలపై మొదటి బాంబు పేల్చారని ఫైర్ నవంబర్ 6న ఏపీ క్యాబినెట్ భేటీ ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కాసేపట్లో తమిళగ వెట్రి కజగం మహానాడు విల్లుపురంలో సభకు పోటెత్తుతున్న విజయ్ ఫ్యాన్స్ కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి కర్నూలు జిల్లాలో భారీగా కర్ణాటక లిక్కర్ పట్టివేత కురుకుంద సమీపంలో ముగ్గురు అరెస్ట్ బొలేరో వాహనం సీజ్ యాదాద్రి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్లో ప్రమాదం అదుపు తప్పి ఆయిల్ ట్యాంకర్ బోల్తా స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్ క్లీనర్ అన్నమయ్య జిల్లా రాయచోట్లో గంజాయి పట్టివేత గంజాయి విక్రయిస్తున్న లారీ డ్రైవర్ జమాల్ బాషా అరెస్ట్ 1200 గ్రాముల గంజాయి సెల్ ఫోన్ స్వాధీనం సిరిసిల్ల అంబేద్కర్ చౌరాస్తాలో మాజీ సర్పంచుల రిలే దీక్ష మెడకు ఉరితాళ్లతో వినూత్న నిరసన పెండింగ్ బిల్లుల విడుదలలో జాప్యంపై ఆందోళన ఈ నెల 31న తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు దీపావళి ఆస్థానం సందర్భంగా దర్శనాలు రద్దు చేసిన టీటీడీ ఈ నెల 30న సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ